नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस रेंडो विड़ता वाईएसआर आसरा बटन नोकी प्रारंभिंचिना सीएम जगन नेशनल मॉनिटाइजेशन पै वेनकी तग्गाली मोडी सरकार को अखिल पक्ष कार्मिक संघाल डिमांड ఉద్యోగాల భర్తీలో కోవిడ్ బ్యారియర్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి బ్యారియర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి న్యాయం జరిగే వరకు అగ్రికల్చర్ బాధితులకు అండగా ఉంటా సిపిఐ భరోసా అభివృద్ధి సంక్షేమం జగన్ సర్కార్ కు రెండు కళ్ళు పెందుత్తులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్ ఇక వివరాలకు వెళ్తే వైఎస్ఆర్ రెండో విడత ఆసరా పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు 6440 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాలకు జమ చేశారు కాగా విశాఖ జిల్లాకు సంబంధించి 470.9 లక్షల రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీ సత్యనారాయణలు విడుదల చేశారు करोना लांटी क्लिष्ट परिस्थितुल्लोनू संक्षेम पधकाल अमल्लो वेनकी तग्गनी धीरोधात्तुडु वैएस जगननी मंत्री ముత్తంశెట్టి శ్రీనివాసరావు एंपी सत्यनारायणलु कोन्याडारु रेंडो विड़ता वैएसआर आसरा पधकं प्रारंभंलो भागंगा वीएमआरडीए चिल्ड्रन एरेनालो जरिगिन कार्यक्रमंलो जिल्लाकु संबंधिंचिन वैएसआर आसरा चेक्कुनु वारु विडुदल चेशारु ई संदर्भंगा वारु मात्लाडुतू गत प्रभुत्वं महिळलनु ओटु बैंकुगा वाडुकोगा सीएम जगन एन्निकल वाग्दानानिकि कट्टुबडि साधिकारत कल्पिस्तुन्नारनि पेर्कोन्नारु गत प्रभुत्व ऐदेळ्ल पालनलो महिला ग्रूपुलु निर्वीर्यमै महिळलु एला इब्बंदुलु पड्डारो अंदरू चूसारनि गुर्तु चेशारु ఇల్ల పథకం అమలులోను నామినేటెడ్ పదవుల కేటాయింపులలోను అధిక ప్రాధాన్యం ఇచ్చి మహిళా పక్షపాతిగా జగన్ నిలిచారని కొనియాడారు రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా వారం రోజులు ముందుగానే దసరా పండుగను తీసుకొచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి విఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి ఆదిప్రాజు కన్నబాబు జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు ఎవరుకున్నారంటే నేను ఒక్కడే తెలుగు అని ఒక్కడే తెలుగు అనుకున్నాడు ఆయన 5 సంవత్సరాలు ఏమవకుండా లాస్ట్లో పసుపు కుంకమని పదకం లేదో మాయాజాలం చూశాడు కానీ మీరు కూడా మంచి గుణపాఠం చెప్పారు ఆయన స్త్రీలని ఎంత గౌరవిస్తే ఎంత అభిమానిస్తే మీరు అంత గౌరవిస్తారు అంత అభిమానిస్తారు మీరు బాధపడితే మీరు ఎక్కడ ఎలా ఎవరికి గుణపాఠం చెప్పాలో బాగా తెలుసు మీకు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి మా అక్క చెల్లెలందరికి నేను మాట ఇచ్చాను ఆ మాట జరిగి తీరాలి అన్న పట్టుదలతోటి ఆయన ఇవాళ 6000 కోట్ల రూపాయలు చిల్లర అమౌంట్ మన అందరికి మరి ఆయన అక్కడ బటన్ నొక్కడం ఇక్కడ మీ సెల్ లో రావడం దానికి మా ఎమ్మెల్యే రికమెండేషన్ గాని మా కార్పొరేటర్ రికమెండేషన్ గాని మా చైర్మన్ రికమెండేషన్ గాని ఏం అవసరం లేదు ఆయన ఎంత గొప్ప పరిపాలన చేస్తూ అన్ని అంటే అన్ని వర్గాల వారికి మహిళలకు వృద్ధులకు పిల్లలకు వికలాంగులకు అన్ని రకాలు వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారు ఇందాక స్పీచ్ లో చెప్పున్నారు వాళ్ళ ఇళ్ల స్థలాలు గాని ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని అమ్మఒడి పథకం గాని లేదంటే ఆసరా పథకం గాని ఎన్నో పథకాల ద్వారా ఎంత గొప్ప పరిపాలన సాగిస్తూ ఇవాల రాష్ట్రం అందరికీ కూడా అందరూ చాలా సంతోషంగా ఉండే విధంగా ఇవాల చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం ఇవాల పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం చేస్తూ అటువంటి మహానాయకుడు నాయకత్వంలో పని చేస్తున్నాను కూడా చాలా ఆనందిస్తూ నేను సెలవు తీసుకున్నాను నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కార్ తన తాబేదారులకు కట్టబెట్టడాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ మేరకు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ లో ధర్నా చేపట్టాయి ధర్నాను ఉద్దేశించి ఐఎన్టీయూసీ సిఎఫ్టీయూఐ నాయకులు ఎస్ రామచంద్రరావు కనకారావులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రైవేట్ వారికి కట్టబెట్టాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమన్నారు కోట్ల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల కోట్లకు విలువ కట్టి అమ్మకానికి సిద్ధం కావడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు
దేశంలోని రైళ్లు విమానాలు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఓడరేవులు దేశ ఖనిజ సంపద ఒకటేమిటి అన్నింటినీ గంపగుప్తగా అమ్ముతున్నారని వాపోయారు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు రోజు దేశ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి గత 70 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు ఎన్నో కష్టపడి ఈ దేశాన్ని అభివృద్ధి చేసి కోట్లాది ఆస్తులు పెంచిన ఆస్తిని ఈరోజు మోడీ ప్రభుత్వం మా లీజుల పేరుతో మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో 6 లక్షలు సంపాదించాలని చెప్పి ఈ మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మడానికి లీజుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా దుర్మార్గమైన చర్య ఇది మరి నెక్స్ట్ జనరేషన్ కి ఎంతో మంది యువతకు ఉపాధి గురించి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంకా దేశాన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇంకా పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించవలసింది పోయి నువ్వు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ దేశ ఆస్తుల్ని అతి కారు చవకగా నీకు గుజరాతీలు దేశంలో ఉన్న 15 కార్పొరేట్ సంస్థలకే నువ్వు నీ అనుయులకు అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న దుర్మార్గం అది దాన్ని ఖండిస్తూ ఈరోజు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం అనేది చేపట్టాం జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలుపు మేరకు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అన్న పేరిట కేంద్ర ప్రభుత్వం 23/8 అనౌన్స్ చేసింది మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉందనుకోండి అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రైల్వే లైన్లు అవనివ్వండి ఇన్సూరెన్స్ కంపెనీస్ అవనివ్వండి ఇక ఖాళీ స్థలాలు ప్రభుత్వం తాలూకా ఖాళీ స్థలాలు అన్నీ ప్రభుత్వం తాలూకా ఆస్తులన్నీ కూడా అమ్మేసి వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్న ఈ ఆస్తులన్నీ తీసుకెళ్లి పెట్టి ఈ ప్రభుత్వం తాలూకా ఆస్తులు స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ ప్రభుత్వం తాలూకా ఆస్తులు అమ్మి ఎన్నాళ్ళు పరిపాలిస్తారని అంటే భవిష్యత్తును దృష్టిలో అసలు పెట్టుకోలేదు రెండు ప్రభుత్వాలు కూడా సో దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్నీ పిలిపించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇక పోర్టు వరకు వస్తే ఈ మానిటైజేషన్లో భాగంగా సుమారు 31 ప్రాజెక్టులు 9 పోర్టుల్లో పెట్టడం జరిగింది మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వరకు వస్తే 4 బెర్తులను ప్రైవేటీకరణ చేయాలని దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ద్వారా కోవిడ్ వారియర్స్ కి ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కోవిడ్ వారియర్ ఎంప్లాయీస్ యూనియన్ జగదంబ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అమర్ మాట్లాడారు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి ఎందరివో ప్రాణాలు కాపాడండి మంచి పేరు తీసుకువచ్చిన కోవిడ్ వారియర్స్ కు ప్రభుత్వం అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు ప్రభుత్వం ప్రకటించిన ఖాళీ పోస్టులను కోవిడ్ వారియర్స్ తో భర్తీ చేయాలి బకాయి జీతాలు చెల్లించాలని అలానే విధులు నిర్వహిస్తూ చనిపోయిన అమరులకు 55 లక్షల ఎక్స్ గ్రేషియా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు కరోనా సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా కోవిడ్ వారియర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించారు మొదటి వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ వేవ్లో చేసిన వాళ్ళకి సెకండ్ వేవ్లో చేసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేదు ఇంకా పూర్తిగా బకాయిలు ఉంచారు ఆ ఇచ్చినటువంటి జీతాల్లో కూడా వేలాది రూపాయలు కోత విధించారు అలానే ఈరోజు 6 నెలల కాలపరిమితి కాకముందే 3 నెలలకే 4 నెలలకే మళ్ళీ నడి రోడ్డు మీద అంటే వీళ్ళ అవసరానికి వినియోగించుకున్నటువంటి టిష్యూ పేపర్ మాదిరిగా కోవిడ్ వారియర్స్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మేము దీన్ని మాత్రం సహించేది లేదని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వ వైద్య విభాగాలు వేలాది పోస్టులు ఖాళీలు అంటే తీస్తున్నారు కదా మేము హర్షిస్తున్నాం ఆ దానికి గాను ఆ వేలాది పోస్టులు భర్తీ చేసిన దాంట్లో కోవిడ్ వారియర్స్ని నియమించండి వీళ్ళకే ఉపాధి అవకాశం కల్పించండి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు ప్రజల ఆరోగ్యాలు కాపాడి వాళ్ళ క్షేమంగా ఇళ్ళకి పంపించేదానికి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఆ రోజు ప్రాణాలను పరంగా పెట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు కూడా 55 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు వాళ్ళకు ఇప్పుడు వచ్చి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించినటువంటి పరిస్థితి లేదు ఊపిరాడని పరిస్థితులు 8 నుంచి 12 గంటలు పీపీ కిట్ల మగ్గి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి తమ గర్భాన్ని కూడా కోల్పోయినటువంటి గర్భిణీ స్త్రీలు ఉన్నారు మరి ఇంత త్యాగాలు చేస్తే వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేయడం అనేది సరైన విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఏంటంటే మీరు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో కూడా మాకు పూల వర్షాలు కురిపించారు సార్ అవి మాకేమైనా యూజ్ ఉన్నాయా చెప్పండి సార్
మాకోసమేమో చప్పట్లు కొట్టారు సార్. అందరూ బయటకు ఇళ్లలో కిటికీల దగ్గర నుంచి మాకు ఎంతగానో ప్రోత్సహించారు సార్. ప్రోత్సహించారు కానీ మా యొక్క జీవితాలకు ఒక ఒక ష్యూరిటీ ఇవ్వలేదు సార్. మేము రోడ్డు మీద పడిపోయామంటే కారణము మీరు చేసిన పూల వర్షాల వల్ల మాకు ఉపయోగం లేదు సార్. ఈరోజు అప్పుడు అలా చేసిన వాళ్ళు ఇప్పుడేమో మేము వచ్చేసరికి మమ్మల్ని ఒక పురుగుల్లా చూసి రోడ్ల మీదకి వదిలేశారు సార్. రోడ్డు మీద ఇలా మేము వస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్. ఒకప్పుడు మేము అంత లాక్డౌన్ అయినప్పుడు మేము వెళ్తున్నామంటే నర్స్ అని ఒక కార్డు చూపిస్తే పోలీసు వారు ఏంటంటే వెళ్ళండి సల్యూట్ కొట్టి పంపించేవారు సార్. ఇప్పుడు ఆ పోలీసు వారే మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్. అంటే మేము ఇప్పుడు రౌడీలు అయిపోయామా సార్? మేము గూండాలు అయిపోయామా? మమ్మల్ని ఎందుకు సార్ అడ్డుకుంటున్నారు? మేము గొడవ చేయడానికి రాలేదు సార్. మా బాధ మీతో చెప్పుకుందామని వచ్చాం సార్. మా కష్టం మా కన్నీళ్ళేంటి మేము ఎంత బాధపడుతున్నాం అనే విషయం మీకు తెలియజెప్పడానికి వచ్చాం సార్. నిజంగా ఒకసారి ఆలోచించండి సార్. ఎంతోమంది మృతుల కుటుంబాలు చాలా బాధపడ్డారు సార్. తల్లి లేని వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడ్డారు, తండ్రి లేని వాళ్ళు ఇంట్లో గృహాల్లో ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరి కోసం మేము ఏడ్చాం సార్. వాళ్ళందరి కోసం బాధపడ్డాం, వాళ్ళందరి కోసం సేవ చేశాం సార్. అలాంటి సేవ చేసిన మమ్మల్ని మీరు గుర్తించట్లేదు సార్. అగ్రికల్చర్ బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు సిపిఐ వారికి అండగా ఉంటుందని రాష్ట్ర సహాయ కార్యదర్శి అగ్రికల్చర్ కస్టమర్స్ ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా సమావేశం గాజువాక లైన్స్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్ యాజమాన్యం నుంచి నష్టపోయిన బాధితులకు సిపిఐ అండగా నిలిచి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా అగ్రికల్చర్ ఆస్తులను అటాచ్మెంట్ చేయించడంతో విజయం సాధించిందన్నారు. 40 వేలు ఇంకా 340,000 మంది 26 రూపాయల లోపు ఒకటి మించి పాటున్న 30,000 డిఎల్ఎస్ఏలో ఉన్న కాగితాల పైన బాండ్ల పైన ఇదేమన్నా అమ్ముకోడా లేకపోతే రిక్షా కార్యక్రమం చేద్దా? దీని వెనక వత్స సత్యం గారు మాట ప్రకారం 36,000 కోట్లు, రోజా గారి ప్రకారం 20,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారం 22,000 కోట్లు, హవా వెంకటరామారావు గారి మాట ప్రకారం 22,000 కోట్లు పైన ఈ ఆస్తిని ఎస్ఎల్ గ్రూప్ హవా సీతారామారావు గారి సన్నిహిత మిత్రులు వారికి కావాల్సిన వాడు సుభాష్ చంద్ర బీజేపీ ఎంపీ దేశాన్ని ప్రభుత్వాన్ని కొలగొట్టిన వాడు అతను 500 కోట్లు 5,000 కోట్లు నా ఎంపీలో ఉంది, మా ట్రస్ట్ కింద మేము మొత్తం అడ్వర్టైజ్ ఉన్నాం. జనసేన పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆరోపించారు. నియోజకవర్గ పరిధి 93,094 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. 60 లక్షల వ్యయంతో ఈ 2 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ 93-94 వార్డులకు సంబంధించి సుమారుగా 60 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు మరొక 57 లక్షల రూపాయలతో మరి నూతనంగా అభివృద్ధి చెందినటువంటి వేపగొంట ఎంపీయూపీ స్కూల్ని కూడా ఇవాళ నాడు నేడు కార్యక్రమం ద్వారా జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఈరోజు అన్ని రకాలుగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అన్నటువంటివి మీద జరుగుతాయి. ఏదైతే ఇవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా దాంతోపాటు అభివృద్ధికి కూడా సమానమైన పీట వేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామన్నటువంటి తెలియజేసుకుంటూ మరి ఏదేమైనా ఈ నెల వచ్చే ఈ 2 నెలల్లోపే సుమారుగా ఒక 40 కోట్ల రూపాయలకు వరకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇక మీద ఈ జీవీఎంసీ మన పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ప్రారంభించబోతున్నాం అన్నటువంటి శంకుస్థాపన చేయబోతున్నాం అన్నటువంటి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా
టెండర్ స్టేజ్లో ఉన్నాయి, శాంక్షన్స్ అయితే వచ్చాయి, మరి కొద్ది రోజుల్లో అవన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మొన్న కూడా జరిగినటువంటి మన వచ్చినటువంటి గులాబ్ తుఫాన్ కారణంగా కూడా చాలా మందికి ఇబ్బంది పడ్డారు. ఇక మీద అటువంటి ఇబ్బందులు లేకుండా ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఇబ్బందులు లేకుండా పూర్తిగా నీరంతా కూడా ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం. ఇప్పటికే ఒక వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా కూడా అంతా కూడా వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. విశాఖ శ్రీ శారదా పీఠంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రాజశ్యామల అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ రాజశ్యామల అమ్మవారు ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కార్ తన తాబేదారులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అఖిల పక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అందులో భాగంగా ఉక్కు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జే అయోధ్యరామ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కూడా నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రైవేట్ వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కోట్ల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల కోట్లకు విలువ కట్టి అమ్మకానికి సిద్ధం కావడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దీనికోసం దేశంలోని రైళ్లు, విమానాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ ఖనిజ సంపద ఒక్కటేమిటి, అన్నింటినీ గంపగుత్తుగా అమ్ముతున్నారని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికుడి పై వరకు పెట్రోల్ రేట్లు స్టీల్ ప్లాంట్ అన్ని కార్మికుల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. దీని ప్రధానంగా ఈరోజు దేశానికి ఎదుర్కొన్న రైతాంగాన్నే చంపేయడానికి ఒక పూనుకున్నారు. నిరుద్యోగ ఉపాధి కల్పన లేదు. 2016లో డిమానిటైజేషన్ పేరుతో ఒక సామాజిక వ్యాపారాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో మొత్తం దేశంలో ఆస్తులు కూడా మొత్తం తాకట్టు పెట్టి దేశ ప్రయోజనాలన్నీ కూడా మళ్ళీ నేతలు చంపజెప్పాలని చెప్పేసి కుట్రపడుతున్నారు. దీనందరం కూడా సమైక్యంగా పోరాటం చేసే ఆవశ్యకత ఏర్పడింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అన్ని స్టీల్ ప్లాంట్ కన్నా మేలుగా ఉంది. ఇక ప్రజలు కానీ మంచి వేతన మొత్తంలో కానీ త్వరలో చేయాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏదేమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానం పట్ల నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వం నిలిచే వరకు కూడా కార్మిక సంఘాలన్నీ పోరాటం. ప్రజలపై విద్యుత్ భారాలను తక్షణమే తగ్గించాలని టీడీపీ 43వ వార్డు నాయకులు కొయిలాడ వెంకటేష్ డిమాండ్ చేశారు. వార్డు పరిధి పార్టీ నాయకులు కార్యకర్తలతో పార్టీ వార్డు కార్యాలయంలో సమావేశం నిర్వహించి సర్కార్ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానం వివరాలను మీడియాకు వెల్లడించారు. గత ఏడాది యూనిట్కు 90 పైసలు పెంచి 1500 కోట్ల భారం ప్రజలపై మోపారని చెప్పారు. ప్రస్తుతం యూనిట్కు రూపాయి పెంచి 2600 కోట్ల రూపాయలు భారం మోపారని, ఇది అత్యంత దారుణమని వాపోయారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేకుంటే ప్రజల తరపున టీడీపీ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలపై అధిక భారం విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పోయిన సంవత్సరం 2020 సంవత్సరంలో 90 పైసల రూపాయలు చొప్పున యూనిట్కి 90 పైసలు పెంచడం జరిగింది. దానివల్ల సుమారు 1500 కోట్లు ప్రజలపై అధిక భారం మోయడం జరిగింది. అలాగే ఈ వచ్చే నెల నుంచి కూడా యూనిట్కి రూపాయి పెంచడం సిద్ధమవుతుంది ప్రభుత్వం. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మా పార్టీ తరపు నుంచి, అలాగే మా వార్డు తరపు నుంచి ఈరోజు పార్టీ కార్యాలయంలో తీర్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యం ఏంటంటే, ప్రజలపై ప్రతి సంవత్సరం కూడా 2600 కోట్లు ఈ విద్యుత్ ఛార్జీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. కాబట్టి ప్రజలపై అధిక భారం మోయకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మా వార్డు కార్యాలయం నుంచి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.
పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా ప్రాతకాలమే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దవల చైనులు ఆలయ ప్రధాన అర్చకులు కందల రాయుడు మాట్లాడారు. అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 14న అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నవరాత్రి ప్రారంభమై మొదటి రోజండి అమ్మవారిని కామేశ్వర మహాకామేశ్వర ఆలయంలో అమ్మవారిని వెండి ఆభరణాలతోటి అలంకారం చేసామండి. ఇది ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తుంటాం. లాస్ట్ వీక్ అంటే ఈ సంవత్సరం కొద్దిగా దినదినాభివృద్ధి చెందుతుందని మన టెంపుల్ అండి. ఇది మనదండి, పబ్లిక్ అందరూ కూడా దీన్ని వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నామండి. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసామండి. అమ్మవారి దైవాలు అమ్మ దైవంటే అన్నీ ఉండట్టే అంచేత ఈ కరోనా మహమ్మారి పోయింది మనకి అని మేము 100% విశ్వసిస్తున్నాము. దీని మీద అందరూ దీంతో సహకరించాలండి. కరోనా మహమ్మారి పోయింది కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ నిత్యం పూజలు చేస్తూ హోమాలు చేస్తూ జపతపాలు చేస్తూ దేనికి చేస్తున్నామంటే ఇది ఓన్లీ లోక కళ్యాణార్థం అర్థమే కానీ ఎవరు స్వార్థం చేస్తుంది మాత్రం కాదండి. ఇది సాక్షాత్ కంప్లీట్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం మొత్తం అంతగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనసావాచ కోరుకుంటూ అమ్మను ప్రార్థిస్తూ అందరూ సుఖశాంతం ఉండాలని కోరుకుంటున్నామండి. జయ శ్రీ మాత్రే నమః. ఈ రోజు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు. శరన్నవరాత్రులు అంటే చలనైనటువంటి రాత్రులు అని చెప్పేసి అర్థం. ఈరోజు పాడ్యమి నుంచి దశమ వరకు ఉండేటటువంటి 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాకామేశ్వర అమ్మవారి దేవాలయంలో ఉదయం ప్రాతకాలార్చన, తర్వాత ఆ రోజు ఏదైతే అలంకారం ఉంటుందో అలంకారం, అదేవిధంగా నిత్యం చండీ హోమం, అలాగే సాయంకాలం నవావరణార్చన, దశవిధహారతలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు యావన్ మంది పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అలాగే 14వ తారీఖు సాయంకాలం నవమి సందర్భంగా ఎటువంటి సమస్యలున్నా కూడా అమ్మవారికి ఇక్కడ సారి సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు వచ్చి అమ్మవారికి సారి సమర్పించి ఆ తీర్థప్రసాదాలు తీసుకుని మరునాడు దసరా సందర్భంగా అమ్మవారికి షమీ పూజ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలు చేసి శ్రీచక్ర నవావరణార్చన కూడా చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహ వీక్షణాలు పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. స్టీల్ ప్లాంట్ దేశంలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 189 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. జీవీఎంసీ గాంధీ పార్క్లో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్కు పతనం తప్పదని సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ నాయకులు పెంటారావు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా చర్యలను ముమ్మరం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ మండిపడుతోంది. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరం 189వ రోజు కొనసాగింది. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పెంటారావు మాట్లాడారు. 7 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని, కొత్త ఉద్యోగాలు కల్పించని, ఖాయిలా పరిశ్రమలను తెరపించలేని అసమర్థ మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ నిరాహార దీక్ష 189వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇందులో హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కంకణం కట్టుకుంది. ఆ విధంగా ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈరోజు అమ్మడి కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు కూడా
దీనికి మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ తరపున ఇక్కడ నినాదం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళు అన్యాయులైన ఈ దేశంలో కొంతమంది పెట్టుబడిదారులకి కారు చౌకగా అమ్మేయడం కోసం ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకి ఇంకా ఇప్పుడు ఏదైనా నష్టం వస్తుంది. ఇప్పటికే సీల్ పెయిన్ ఉండడం వల్ల సుమారుగా 1 లక్ష మందికి ఉపాధి అనేది కలుగుతుంది. మరి అలాంటిది ఈరోజు అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే ఈ ఉద్యోగాలు అనేది తగ్గిపోతాయి. ఇప్పటికే మన దేశంలో ఉన్న యువతి యువకులు చాలామంది డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చేసి ఉన్నతమైన చదువు చదువుకుంటే ఈరోజు అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేకుంటే ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తే ఈ యువతకి ఎలాగ ఉపాధి వస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈ ఈ సీల్ ప్లాంట్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం దీనికి ఏమీ చేసింది లేదు. ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఈ విశాఖ ఆంధ్రలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. మరి ఇలాంటి వచ్చిన ప్లాంట్ని ఎంతో 32 మంది ప్రాణత్యాగాలు చేసి దీన్ని రక్షించుకుంటే ఈరోజు అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పని మొత్తం మన దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ మోడీ ప్రభుత్వ విధానాలు నశించే వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మొత్తం ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2వ విడత వైఎస్ఆర్ ఆసరా బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్. నేషనల్ మానిటైజేషన్ పై వెనక్కి తగ్గాలి, మోడీ సర్కార్ కు అఖిల పక్ష కార్మిక సంఘాల డిమాండ్. ఉద్యోగాల భర్తీలో కోవిడ్ బ్యారియర్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి, బ్యారియర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. న్యాయం జరిగే వరకు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం, సిపిఐ భరోసా. అభివృద్ధి సంక్షేమం జగన్ సర్కార్ కు 2 కళ్ళు, పెందొత్తులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.